హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కెక్లే ఫార్మా నుంచి మనకి సో జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీకి వచ్చేసి మనకి సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి మనకి ట్వంటీ నైన్త్ డిసెంబర్ నుంచి సో జనవరి రెండో తారీఖు వరకు సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సో ఈఎస్ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ అయిన కంపెనీ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో వివిధ డిపార్ట్మెంట్ నుంచి అయితే సో జాబ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటు సో డిజిగ్నేషన్ వచ్చేసి బ్లాక్ ఇన్ఛార్జ్ జరుగుతున్నారు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సి కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది తర్వాత ఆర్ఎన్డి డిపార్ట్మెంట్కి సంబంధించి కెమిస్ట్రీ పోస్ట్కి అయితే అడుగుతున్నారు సో ఇక్కడ మనకి రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ట్రైనీ కెమిస్ట్రీకి చూసుకున్నట్లయితే ఆర్ఎండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి అడుగుతున్నారు సో ట్రైనీ కెమిస్ట్రీకి తీసుకుంటామని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు సో ఫ్రెషర్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్గా ఉన్నట్లయితే సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు రెండు నుంచి రెండు వేకెన్సీలు అయితే ఉండటం జరిగింది తర్వాత రా మెటీరియల్ పర్చేజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజరు మేనేజర్ లెవెల్కైతే అడుగుతున్నారు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎట్ ఎలాంటి డిగ్రీ పూర్తి చేసిన వారైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని జూనియర్ కెమిస్టు మరియు కెమిస్ట్ క్లీన్ రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు ఇది ఏపీఏకి సంబంధించిందనమాట క్వాలిఫికేషన్ అనేది బిఎస్సి లేదా ఎంఎస్సి డిప్లొమా కెమికల్ బీటెక్ కెమికల్ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేశారో సో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఆ ఓల్ని మెయిల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారో మొత్తం ఐదు పొజిషన్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే జూనియర్ ఆపరేటర్ మరియు ఆపరేటర్ క్లీన్ రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏపీఐకి సంబంధించి రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్సు టెన్త్ క్లాసు ఇంటరు ఎనీ డిగ్రీ సో మొత్తం ఐదు పొజిషన్లు అయితే మళ్ళీ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు తర్వాత మెయింటెనెన్స్ వచ్చేసి సో ఫిట్టర్కి అడుగుతున్నారు రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఏపీఐలో చేసిన వారిని తీసుకుంటారు ఐటీఐ మరియు డిప్లొమో ఎలక్ట్రికల్ ఎవరైతే చేసి ఉన్నారో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు నాలుగు పొజిషన్లు అయితే ఖాళీగా ఉండటం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎలక్ట్రిషియన్ అడుగుతున్నారు రెండు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓన్లీ ఏపీఐ క్యాండిడేట్స్ని తీసుకుంటామని చెప్తున్నారు ఐటీఐ మరియు డిప్లొమో ఎలక్ట్రికల్ ఎవరైతే పూర్తి చేసి ఉండి ఉన్నారంటే వారు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు మొత్తం నాలుగు పొజిషన్లు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు మొత్తం ఎనిమిది డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ సంబంధించి వెన్యూ అనేది చూసుకున్నట్లయితే కేకులే ఫార్మా లిమిటెడ్ మియా కాజీపల్లి విలేజ్ జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలోని సో మనకి సో వాకిన్స్ అయితే జరుగుతున్నాయి సో వెన్యూ అనేది ఇది అనమాట ఫ్రెండ్స్ మనకి వాగిన్స్ అనేవి రెండు డిస్ జానవరి తారీఖు వరకు జ జరుగుతూనే ఉన్నాయి సో మనకి ఇక్కడ సెకండ్ జనవరి వరకు సో ఈ బిట్వీన్లో మీరు థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ కానీ రెండో తారీఖు కానీ సో ఎప్పటి వరకైనా మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకి ఎలా వెళ్ళాలి సో ఈ యొక్క కంపెనీకి ఎలా వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే సో మీరు బాల్నగర్లో నుంచి చింతలు బస్ ఎక్కాలి చింతల నుంచి జీడిమెట్ల జీడిమెట్ల నుంచి షాపూరు తర్వాత గండి మైసమ్మ దుండిగల్లు కాజీపల్లి ఎక్స్ రోడ్డు తర్వాత థండా మైలాన్ టీఐడిసి నెక్స్ట్ కెక్లే ఫార్మా అయితే వస్తుందని చెప్తున్నారు సో తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ అనే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి నోట్ అని మెన్షన్ చేసింది ఏంటంటే సో ఓన్లీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే దీనికైతే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు సో ఇది మనకి కెకులే ఫార్మా లిమిటెడ్కి సంబంధించిన సో వాకింగ్ ఇంటర్వ్యూస్ యొక్క సో ఇన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో సో ఎక్స్పీరియన్స్ ఉండి సో లేదా ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వారికైతే ఇది ఒక మంచి ఆఫర్ అనమాట సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు వాకింగ్స్ అయితే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇది సో ఈరోజు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన సో జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఎలాంటి సో ఫార్మాకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ జై హింద్